దేవుని నామనకు స్తోత్రాలు. దీవెని టీవీని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకు, దీవెని టీవీని ఆదరిస్తున్నటువంటి వారికి దేవుని పేరిట నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన ధ్యాన నిమిత్తము కొలొస్సీయులకు రాసిన పత్రికలో నుండి మనము దేవుని యొక్క బిడ్డలముగా పరిగణించబడినటువంటి మనము ఏ విధముగా ఎదగాలో అనే విషయాన్ని పౌలు భక్తుడు మనకు తేట తెల్లగా తెలియపరిచి ఉన్నారు. కాబట్టి ఆ విషయాలను మనము తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుద్దాం. దయగలిగిన మా ప్రభువ, మీకు వందనాలు చేయించుకుంటున్నాం. అయా, కొలొస్సీయులకు రాసిన పత్రికలో అయా పౌలు భక్తుడు గారు తెలియపరిచినటువంటి ఆత్మీయ ఎదుగుదలను గురించి మేము ఈ దినము తెలుసుకోవడానికి సహాయం చేయండి. అయా ఆ వాక్యానుసారముగా జీవించి నీ నామను మహిమపరచుకునే భాగ్యాన్ని మాకందరికీ కలుగు చేయమని యేసయ్య పేరిట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలొస్సీయులకు రాసిన పత్రిక ఇది పౌలు భక్తుడు రాసినటువంటి పత్రిక. దేవునికి స్తోత్రములు. ఇందులో ఒక మాటను మనము స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది. 1 వచనమును 22వ వచనమును మనము చదువుకున్నట్లయితే అక్కడ తెలియపరచబడిన మాట ఏంటంటే, మరియు గతకాలమందు దేవునికి దూరస్థులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారు నై యుండిన మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యం సెలవిస్తుంది ఏమిటి అంటే, క్రీస్తు రాకమునపు మనము క్రీస్తుకు దూరస్థులముగా ఉన్నారు ప్రజలు. క్రీస్తు వచ్చిన తర్వాత కూడా ఈయన ఎవరో అని భ్రమలో చాలామంది ఉన్నారు. ఈ కాలంలో కూడా చూస్తే క్రీస్తుని సరిగ్గా ఎరుగక, క్రీస్తు మాటలకు క్రీస్తు వాక్యానికి లోబడక మరి జీవించేవారు ఈ దినాలలో కూడా చాలామంది బిడలు కనిపిస్తూ ఉన్నారు. ఎవరికి మనసుకు వచ్చినట్లుగా వారు నడుస్తూ ఉన్నారు. అయితే క్రీస్తును అంగీకరించినటువంటి వారిని గురించి కొలొస్సీయులకు రాసిన పత్రిక రాస్తున్నాడు కొలొస్సీయ సంఘానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు క్రీస్తునందు ఉన్నారు. క్రీస్తు రక్తములో మీరు కడగబడ్డారు. క్రీస్తును మీరు అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. మంచిది. కానీ మీరు ఏ విధముగా నడుచుకోవాలో తెలియపరుస్తాను అని చెప్పి అపొస్తలుడైన పౌలు భక్తుడు తెలియపరుస్తున్నారు. ఇదివరకు మీరు దూరంగా ఉన్నారు దేవునికి. ఇదివరకు దేవుడు అంటే లెక్కలేని స్థితిలో మీరు ఉన్నారు. ఇప్పుడైతే క్రీస్తుని మీరు అంగీకరించారు, క్రీస్తు నామములోనికి బాప్తీసము తీసుకుని రక్షణ పొంది ఆయనను అనుసరిస్తూ మరి సంఘము చెప్పినట్లుగా అపొస్తల కార్యములు 43వ వచనము చెప్పినట్లుగా, అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక క్రియలను అపొస్తల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిన దంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చిరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారిగా మనకు వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉంది. వీరు క్రైస్తవులుగా పరిగణించబడుతూ ఉన్నారు, క్రీస్తుని అంగీకరించిన వారు. అయితే ఈ విధముగా ఇంటింట రొట్టె విరుచుట, ప్రతి దినము దేవాలయములో కూడుకొనుట, ప్రతి దినము దేవుని స్మరణలో మనము ముందుకు సాగుట, అనేకులు ప్రభువుని తెలుసుకునేటువంటి వారిని క్రైస్తవ్యములోనికి నడిపించుకునుట, వారిని ఆదరించుట, ఈ ప్రకారముగా జరుగుతూ ఉన్నది.
అయితే ఇంకా కొంచెం లోతుగా అపొస్తలైన పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు కొలొస్సీయులకు, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇంతకుముందు మీరు దూరస్తులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే సమీపస్తులుగా ఉన్నారు, దేవునికి చాలా చాలా దగ్గరగా ఉన్నారు. మీరు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినే అంత సమీపంలో ఉన్నాడు, నీవు పిలిస్తే పలికే అంత సమీపంలో ఉన్నారు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని బట్టి మీరు మనము అందరము కూడా నడుచుకోవాలని అపొస్తలైన పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉంటున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ విధముగా ప్రభువులో ఎదగాలి, ఏ విధముగా మనము ప్రభువులో అభివృద్ధి చెందాలి, ఏ విధముగా ప్రభువుని మనం అనుసరించి నడుచుకోవాలి అంటే, అనగా కొలొస్సీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 23వ వాక్యములో చెప్పినట్లుగా మనము చూడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఇక్కడ చెప్తున్నాడు పునాది మీద కట్టబడిన వారై. పునాది అంటే మనము ఇల్లు కట్టుకునేటప్పుడు పునాది లేకుండా మనము ఇల్లు కట్టలేం. ఒకవేళ పునాది లేకుండా ఇల్లు కడితే పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినట్లుగా పునాది మీద కట్టబడినటువంటి ఇల్లేమో స్థిరముగా ఉంటుంది, పునాది లేకుండా కట్టబడిన ఇల్లు మరి పడిపోతుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ చక్కటి ఉపమానాన్ని తెలియపరిచారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పునాది మీద ఇల్లు కట్టారు, వాన వచ్చింది, వరదలు వచ్చాయి, ఆ ఇంటి మీద కొట్టాయి, కానీ ఆ ఇల్లు కదల్చబడలేదు, కూలబడలేదు. ఆ ఇల్లు మరి కట్టిన స్థానంలోనే ఆ ఇల్లు స్థిరముగా నిలబడి ఉన్నది. అయితే పునాది లేకుండా కట్టబడినటువంటి ఇల్లు ఎలా ఉంది అంటే, అలాగే ఇసుక మీద కావచ్చు, మరి ఏ ఆధారం లేకుండా నేల నుంచి మరి నేల మీదనే లోతుగా తవ్వకుండా పునాది వేయకుండా పైపైనే కట్టినటువంటి ఇల్లు ఎలా ఉందంటే, వాన వచ్చింది, వరదలు వచ్చాయి, ఆ ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు వరదలకు కొట్టుకుపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అలాగా మనము ఉండకూడదు. వాక్యము సెలవిస్తుంది పునాది మీద కట్టబడిన వారై, అనగా క్రీస్తు అనేటువంటి పునాది మీద మనము కట్టబడాలి, క్రీస్తు అనేటువంటి పునాది మీద మనము స్థిరముగా నిలబడాలి, ఆ విధముగా మన జీవితాన్ని మనము మలుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా పునాది మీద మీరు కట్టబడిన వారై స్థిరముగా ఉండాలి. ఆ పునాది ఇల్లు అయితే ఎలా ఉంటుందంటే స్థిరముగా ఉంటుంది. కాబట్టి యేసయ్య పునాది మీద కట్టబడిన మనము స్థిరముగా ఉండాలి, అస్థిరముగా ఉండకూడదు, జారిపోయే వారముగా ఉండకూడదు. శ్రమ వచ్చింది కదా అని చెప్పేసి మనము కూలిపోయే వాళ్ళముగా, సంఘాన్ని విడిచిపెట్టే వాళ్ళముగా మనము ఉండకూడదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంఘములో మనము అభివృద్ధి చేసుకుంటూ సంఘములో మనము ఎదుగుతూ దేవుని ద్వారా మనము మన సమస్యలను తీర్చుకునే వారముగా ఉండాలి. కానీ ఆ విధముగా ఉన్నవారు కట్టబడుతూ ఉంటారు, అంచెలంచెలుగా కట్టబడుతూ, ఇటుక మీద ఇటుక పెట్టి ఎలాగైతే నివసించడానికి గృహాన్ని కట్టుకుంటామో అలాగే మన ఆత్మీయ జీవితాన్ని ఆ విధముగా మనము కట్టుకోవాలి. ఆ విధముగా మనము కట్టుకునేటప్పుడు అందులో నివసించడానికి అవకాశము దొరుకుతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, మీరు విన్నట్టియు, ఏమైతే మనము వింటున్నామో అపొస్తలుల బోధ, దేవుని దాసుల బోధ మనము ఏమైతే వింటున్నామో దానిని ఆస్వాదించుకొని అందులో ఉన్న సత్యాన్ని మనము గ్రహించి
ఆ సత్యమును మనము ఆస్వాదించుకొని ఆ దేవుని యొక్క సత్యములో మనము నడుచుకోవాలని పరిశుద్ధ గ్రంథము మనకు తేట తెల్లగా తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పునాది మీద స్థిరులమై కట్టబడిన వారమై స్థిరముగా ఉండి విన్నట్టు దేవుని గురించినటువంటి వార్తలు, దేవుడు చేసినటువంటి అద్భుతములు, దేవుడు మనకు చూపించినటువంటి మార్గము అనుసరించి నడుచుకుంటూ ఆయన ఏమైతే చెప్పాడో అది మనం విని అర్థం చేసుకొని మనము స్థిరముగా ఉండాలి. రెండవది ఏమిటంటే, ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. ఈ సువార్త వలన నుండి కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. మనం విడిచిపెట్టకూడదు. నువ్వు పట్టుకున్నావంటే నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనక్కి తిరిగి చూస్తే దున్నడం కష్టమైపోతుంది. నువ్వు పట్టుకున్న నాగలి ఆ యొక్క కర్రు ఆ ఈ ఎద్దుకో ఆ ఎద్దుకో కాలులో గుచ్చుకొని పోతుంది, సరిగ్గా కొండరి పడదు. కాబట్టి నువ్వు సరిగ్గా కొండరి వేయాలంటే, సరిగ్గా నీవు ఆ గమ్యానికి చేరాలి అంటే, నీ చూపు ఏ విధంగా ఉండాలి అంటే, యేసు వైపు మాత్రమే నీ చూపు, నా చూపు, మనందరి చూపు ఉన్నప్పుడు మనము స్థిరముగా ఉంటాం. దేవుని యొక్క నామమున మనము ముందుకు సాగుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి విన్నట్టు ఆకాశము క్రింద సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి మనము తొలగిపోకూడదు. దేవుడు చెప్పిన మాటలను బట్టి మనము స్థిరముగా మనము ఉండాలని పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తూ ఉంది. ఈ విధముగా మన విశ్వాసాన్ని మనము కూడగట్టుకోవాలి. కానీ విశ్వాసమును విడిచిపెట్టి అవిశ్వాసములోనికి మనము వెళ్ళకూడదు. నీవు ఒకవేళ విశ్వాస పాత్రుడవై ఉండి ఏదో చిన్న ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు నాకేమి చేశాడా అని తేలపలుకులు పలికితే సాతానుడు మన పక్కనే ఉంటాడు. ఆడు ఎక్కడికి వాడు పక్కనే ఉంటాడు. వాడు అనుకుంటాడు, ఈయన ఎప్పుడు తప్పు చేస్తాడా, ఎప్పుడు ఈయన మనలోకి లాక్కుందామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మనము చేసే తప్పు ప్రతిదీ కూడా సాతానుడికి అవకాశముగా ఉంటుంది. ప్రజలకు మేలు జరుగుతుందని చిన్న అబద్ధమాడినా అది సాతానుడికి అవకాశముగా ఉంటుంది. ఆ అవకాశం వాడికి ఇచ్చినప్పుడు వాడు మనల్ని ఎలా చేస్తాడంటే మనల్ని అతలాకుతలము చేస్తాడు. చిన్న తప్పుని ఇంతగా చేసేస్తాడు, దానికి ఇంకొక అబద్ధం ఆడిస్తాడు, దానికి ఇంకొక అబద్ధం ఆడిస్తాడు. నీవు ఒక్కొక్క అబద్ధము ఆడుతున్నట్టు సేపు నీవు దేవునికి ఒక మెట్టు దూరముగా పోతూ ఉంటావు. దేవునికి ఒక మెట్టు దూరముగా పోతూ ఉంటాం. కాబట్టి మనము దేవుని వాక్యమును వింటున్నాం, పరిశుద్ధ గ్రంథములో ఉన్న సత్యమును మనము తెలుసుకుంటూ ఉన్నాం, అనుసరించి నడుచుకుంటున్నాం. ఆ ప్రకారంగా మనము వాక్యము ద్వారా కట్టబడాలి, ఆత్మీయతలో కట్టబడాలి, మరి సహవాసములో కూడా మనము కట్టబడాలి, మరి దేవుని సన్నిధిలో కూడా మనము కట్టబడే వారముగా ఉండాలని ఈ వాక్యము మరి కొలొస్సీయులకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క కొలొస్సీయులకు రాసినటువంటి పత్రికలోనే 2వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా 6-7 వాక్యాలు మనము చూచినట్లయితే, కావున మీరు ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందుండి వేరు పారిన వారై ఇంటి వలే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. బా, ఎంత చక్కటి మాట పరిశుద్ధ గ్రంథములో మనము చదువుకుంటున్నాం. అపొస్తలైన పౌలు భక్తుడు మరి క్రైస్తవ జనాంగానికి మీరు ఈ విధముగా ఎదగాలి, ఈ విధముగా ఎదిగితేనే కానీ మీరు దేవుని ముఖస్పృదన చేయలేరు,
ఆయన ముఖాన్ని మీరు చూడలేరు అని మనకు తెలియపరచబడుతూ ఉన్నది. మనకి వాక్యము సెలవిస్తుంది, నీటి కాలవ యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండను. అంటే ఏరు ఎక్కడికి వెళుతుంది, నీళ్లు ఎక్కడ దొరికితే అక్కడికి వెళుతూ ఉంది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈక్లిస్ చెట్లు మనకి బాగా తెలుసు. వాటిని నాటి వాటిల్ని ఆ పంటకి వేసిన పొలంలో వేసినటువంటి ఒక ఆ సేద్యగాడు నాకుతో చెప్పాడు ఒక మాట, ఏంటంటే ఈ ఇళ్ళలు వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి కదా అని అన్నయ్య చెప్పినప్పుడు నేను ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఏమండి పాస్టర్ గారు, ఇవి ఇళ్లలో వేయకూడదండి, ఇవి ఇళ్లలో వేస్తే బాయిలో నీళ్లు ఉండవండి అన్నారు. బాయిలో నీళ్లు ఉండవండి, అవి ఇనిగిపోతూ ఉంటాయి. వీటిని ఎప్పుడు కూడా ఊరికి దూరంగానే వెయ్యాలి, కానీ ఈ యొక్క జామాయిల చెట్లు ఊరికి దూరంగా వెయ్యాలి, కానీ దగ్గరగా వేసుకోకూడదండి, వేసుకుంటే మనకి నీళ్ళకి కరువు అవుతుందండి అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే గూర్గ్వాగ జలములో నీళ్లు ఎక్కడ దొరుకుతాయో అక్కడికల్లా ఈ ఏరు పారి మరి అక్కడ నుండి నీరు తెచ్చుకొని చెట్టుకు అందిస్తుంది. ఆ చెట్టు ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడు చూసినా పచ్చగానే ఉంటుంది. ఎండాకాలం చూడండి పచ్చగానే ఉంటుంది, వానాకాలం చూడండి పచ్చగానే ఉంటుంది, చలికాలం చూడండి పచ్చగానే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆ చెట్టు ఏం పని, తన చెట్టును బ్రతికించుకోవడానికి తన తల్లి వేరు ఎక్కడ నీళ్ళు దొరికితే అక్కడికల్లా పాకుతూ ఉందని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం ఎదిగే వారం, దేవుని వాక్యములో మనము డెవలప్ అయ్యే వారం, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారము, మనమేం చేయాలి, మనమేం చేయాలి అంటే పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ మనల్ని బలపరుస్తుందో ఆ వాక్యాన్ని మనము వెతికి 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 తీసుకొని ఆ వాక్యాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఎల్ల వేళలా ప్రార్థన జీవితములో మనము గడపాలి. ఇదే నీ ఆత్మీయ జీవితానికి వేరు, అభివృద్ధికి వేరు. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయ. ఒక రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడతాం, ఎంత ఆలోచన చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూపాయికి రూపాయి కూడబెట్టాలి అంటే దాన్ని ఏం చేయాలి, భద్రం చేస్తూ ఈ రూపాయికి రూపాయి కావాలని దానికి తోడుకొని ఎక్కడికో ఎల్లోకో కష్టపడి తీసుకుని వచ్చి జతపరుస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే ఆత్మీయముగా ఎదగాలి. సంఘములో నీవు ఆత్మీయముగా ఎదగాలి. సంఘములో ప్రతి కార్యములో నీవు పాలు పంచుకొని సంఘ కార్యక్రమంలో నీవు మేలు పొందుకోవాలి. అంతేకాదు ఇంకా లోతైన మౌనభవానికి వెళ్ళాలి అంటే అక్కడక్కడ దేవుని దాసులు మీటింగులు పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఇంకా లోతైన అనుభవాలను నేర్చుకొని మళ్ళా నీ సంఘానికి నువ్వు రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అలా జరగటం లేదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది సొంత సంఘాలని మర్చిపోతున్నారు. పెంచి పుట్టించి పెరించి పెద్ద చేసి నీకు ప్రయోజకుడు చేసిన తర్వాత రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్లుగా చాలామంది ఆ సంఘం నుండి ఎగిరిపోతూ ఉంటున్నారు. ఇది చాలా పొరపాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నీవు తల్లి చెట్టు ఇక్కడ ఉన్నది, నువ్వు ఏరు దానిలో ఉన్నది, నువ్వు కొమ్మలువు, నువ్వు ఆకులువి. దేవునికి స్తోత్రం కనుగాక. కొమ్మను విడిచిపోకూడదు, చెట్టును విడిచిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎక్కడ స్థిరపడ్డావో అక్కడ నీవు అభివృద్ధి చెందాలి. చెట్టు ఇక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్తుందా, వేరు వెళ్తుంది, వేరు ఆహారానికి వెళుతుంది, కానీ చెట్టు ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంటుంది. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనం ఎక్కడైతే స్థిరపడ్డామో అక్కడ నిలకడగా నిలబడి ఆహారం కోసం వెతుక్కొని, ఆహారం అనగా ఆత్మీయ ఆహారం, దేవుని వాక్యం మంచిగా వచ్చే చోటకల్లా వెళ్ళి వాక్యాన్ని తీసుకొని నీ సంఘానికి వచ్చి నీ సంఘములో బలపడాలి. ఆ వాక్యాన్ని నీ ప్రజలకు నీ సంఘ బిడ్డలకు నీవు తెలియపరుస్తూ మనం ఈ విధంగా బలపడాలండి, ఈ విధంగా మనం చేస్తే మన సంఘం అభివృద్ధి పడుతుందండి అని ఒకరు పురికొల్పుకోవాలి. కానీ ఆ సంఘంలో బ్రహ్మాండంగా ఉంది, అక్కడికి వెళదాం,
అని పక్కన వాళ్ళని గెల్లకూడదు. దేవునికి స్తోత్రం కలను కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, చెట్టు వలె నీవు వేరు పారిని ఉండాలి. వేరు ఎటెట్టే వెళ్ళిపోతుంది, కానీ ఆ వేరు ఈ చెట్టుకు ఆహారాన్ని ఇస్తుంది. కాబట్టి మనము కూడా దేవుని వాక్యము వినాలి, ఆస్వాదించుకోవాలి, అనుసరించాలి, మరి సంఘములో స్థిరపడాలి. చెట్టు చెబుతుంది, అక్కడ స్థిరంగానే ఉంటుంది చెట్టు, వేరు వెళ్ళిపోతుంది, ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది, ఆహారం కోసం వెళుతుంది. ఆ వేరు నుంచి ఈ చెట్టుకు ఆహారాన్ని ఇస్తుంది. చెట్టు బ్రహ్మాండంగా ఎదుగుతుంది. ఏది కనబడుతుందా? చెట్టు కనబడుతుందా? ఏమండి చెప్పండి. చూస్తున్నటువంటి వారు, వింటున్నటువంటి వారు, చెట్టు కనబడుతుందా, వేరు కనబడుతుందా? వేరు కనబడట్లేదు, కానీ చెట్టు కనబడుతుంది. చెట్టు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, తన కాలం ముందు ఫలం ఇస్తుంది, ఆకు వాడకుండా ఉంటుంది. కారణం ఏమిటి అంటే వేరు ఆహారాన్ని ఇస్తుంది. అలాగే ఆత్మీయతలో మనం ఎదగాలి. సంఘం అనే చెట్టును మనము అభివృద్ధిపరచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధముగా చేయాలని అపోసిన పౌలు భక్తుడు చెలవిస్తున్నాడు. దేవుని యందుండి మనము నడుచుకోవాలి. దేవుడు మనకు ఆధారం, దేవుడు మనకు రక్షణ, దేవుడు మనకు ఆశీర్వాదాలను, బలమును, శక్తిని, జ్ఞానాన్ని, పునరుద్ధానాన్ని ఇచ్చే దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందుండి నీవు నడుచుకోవాలి. సంఘంలో మనం ఉన్నా సంఘ పాస్టర్ల మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆధారం ఆయనే, ఆధారము పరలోకం తీసుకునేది ఆయనే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం మీద కానీ సంఘ పాస్టర్ల మీద కానీ ఆధారపడవచ్చు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ప్రప్రథమంగా మనము దేవుని మీదనే ఆధారపడి మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి, మలుచుకోవాలి. పొరపాట్లు చేసినప్పుడు సరి చేసుకుంటూ వాక్యానికి లోబడి మనము జీవించే వరముగా ఉండాలని ప్రభువు పేరిట మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇదే వచ్చిన అధ్యాయంలోనే మూడో అధ్యాయమును మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలొస్సీయులకు రాసిన పత్రికలోనే మూడవ అధ్యాయంలో మూడో విషయాన్ని మనము తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కనుగాక. మీరు ఈ విధముగా అనుసరించి నడుచుకుంటున్నటువంటి మీరు ఏం చేయాలంటే, ఈ లోక సంబంధాన్ని మనము కోరుకోకూడదు, ఈ లోక ఆలోచనలు మనము చేసుకోకూడదని తెలియపరుస్తూ ఉంది. చదువుకుందాం. మొదటి 4 వచనాలు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. క్రీస్తుతో కూడా మనము లేపబడిన వారమైతే అనగా క్రీస్తు బిడలమైతే, క్రీస్తు బిడలు కాకపోతే ఎలా జీవించినా పర్వాలేదు, ఎలా నడుచుకున్నా పర్వాలేదు, నువ్వు నరకానికి వెళతావు, మోక్షానికి వెళ్ళావు. దేవుడు వాక్యం సెలవిస్తుందండి. నా మాటలు కావి, దేవునికి స్తోత్రం కలను కాక. నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయన మార్గంలో నడిచేవారు మనము జీవంలోనికి వెళ్ళాలి, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నరకానికి మనము వెళ్ళకూడదు. భూ సంబంధమైన వాటి మీద మనము మనసు పెట్టుకోకూడదని పరిశుద్ధ గ్రంథము మనకు తేట తెల్లగా తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలయనగా మీరు మృతి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. వాక్యం సెలవిస్తుంది, మీ జీవితము ఎవరితో ముడిపడి ఉన్నది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితము ఎవరితో ముడిపడి ఉన్నది? యేసయ్యతో మీ జీవితం ముడిపడి ఉన్నది. మరి మీరు యేసయ్యతో మీ జీవితం ముడిపడి ఉండగా మీరు ఈ లోక సంబంధులు కారు. పరలోక సంబంధులు అనగా దేవుని సంబంధులమో మనమో? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంబంధులమైన మనము దేవునికి స్తోత్రం కలను గాక. మరి ఎలా ఉండాలి? లోక సంబంధులు ఆశించినట్లుగా, లోకములో ఉన్న వాటిని ఆశించి పాడైపోయినట్లుగా మనము పాడైపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అనుసరించాలి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి. ఎలయనగా మీరు మృతి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది.
మీకు మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఈ విధముగా మనం నడుచుకుంటే దేవుడు చెప్పినట్లుగా ఈ కొలసీ యొక్క సంఘములోనికి అపొస్తలుడైన పౌలు భక్తుడు చెప్పినట్లుగా మనం ముందేమో దేవునికి దూరస్థులమయ్యాం, ఇప్పుడు సమీపస్థులమయ్యాం. మరి అపొస్తల బోధ ఏందో మనము నడుచుకునిచున్నాం, ఆ బోధన మనం ఆస్వాదించుకుంటున్నాం, నడుచుకుంటున్నాం. కానీ పునాది మీద ఉండాలి. ఆ పునాది ఎవరు? క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, వేరు పారిన వారై ఇంటి వలే కట్టబడచ్చు. ఆ ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక పెట్టి పెద్ద బిల్డింగ్లు మనము 3 అంతస్తులు, 4 అంతస్తులు, 5 అంతస్తులు, 10 అంతస్తులు ఏ విధముగా అయితే కట్టుకుంటున్నామో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా కట్టుకున్న విశ్వాసం ఇది నిలుస్తుంది. విశ్వాసం, నీ విశ్వాసం కూడా నేను క్రీస్తులో నిలిచి ఉన్నాను అని విశ్వాసం కలిగి ముందుకు సాగాలి. అంతేకాదు దేవుని పేరట ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి మనము జీవించాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని అనుసరించిన వారము, ఆయనతో కూడా మనము లేచేవారము, ఆయనతో కూడా వెళ్ళి పరలోకానికి వెళ్ళేవారము. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద మనము మనసు పెట్టుకోకుండా క్రీస్తు అనేటువంటి బండ మీద మనము మన పునాదిని మనం స్థిరపరచుకొని ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూచే వరముగా ఉండాలి. ఆయన రాకడలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరగలి తెలుసా మీకు? భీము విసరడానికి, రాగులు విసరడానికి, జొండలు విసరడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్వకాలంలో రాయి మీద రాయి పెట్టి ఇసిరేవారు. ఒక రాయి ఏమో నేల మీద అలాగే ఉంటుంది, కదలతబడదు. రెండవ రాయి ఏమో పట్టుకొని పిడికి పిడి పట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటారు, అది తిరుగుతూ ఉంటుంది. అలా అంతేనే భూ సంబంధమైనటువంటిది ఏమో కింద ఉంది, పర సంబంధమైనది ఏమో పైన ఉంది. ఈ తిరిగే 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 తిరిగేది అలాగే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగే నీవు కూడా దేవునిలో ఉండే నీవు అలాగే తిరిగిలి ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో అలాగే నీవు దేవుని దగ్గరికి వెళతావు. విడువబడి వారు ఎవరంటే తిరగలి నేల మీద ఉంది కదా, నేలను ఆశించి ఉంది కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నేల అలా అతుక్కుని పోతూ ఉంటుంది, కాబట్టి అది కదల్చబడదు. కాబట్టి ఒకరు విడువబడుదురు, ఒకరు ఎత్తబడుదురని పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చినట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము తెలుసుకుంటున్నాం. నీవు ఎత్తబడే సంఘములో ఉన్నావా? ఎత్తబడే గుంపులో ఉన్నావా? లేక విడువబడే గుంపులో ఉన్నావా? తిరగలి ఒకటేమో విడువబడే దాంట్లో ఉంది, ఒకటేమో ఎత్తబడే దాంట్లో ఉన్నది. పరిశుద్ధ గ్రంథం తెలివిస్తుంది, ఇద్దరు తిరుగులు విసురుతూ ఉంటారంట. ఒకళ్ళేమో విడువబడతారు, ఒకళ్ళేమో ఎత్తబడతారు. కాబట్టి నీవు నేను మనమందరము కూడా ప్రభువునందు విశ్వాస పాత్రులమై మన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా క్రీస్తునందు మనం స్థిరులమై ఆయన కృపలో ముందుకు సాగిపోయేవారముగా ఉందాం. దేవుడు ఈ మాటలలో మన వెనికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువ, మీకు వందనాలు. అయా, అపొస్తలుడైన పౌలు భక్తుడు కొలసీ సంఘంలో చెప్పిన మాటలను మేము తెలుసుకున్నాం. మేము ఏ విధముగా ఎదగాలో మాకు నేర్పించారు. ఆ విధముగా మేము ఎదిగి అభివృద్ధి చెంది నీ కృపలో ముందుకు సాగిపోయే బిడ్డలంగా మమ్మల్ని అందరినీ ఆయుతపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మీకు కృప సహాయము చేయునుగాక. ఆమేన్.